శుభంభయాదు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వికారి నామ సంవత్సరంలోని కుంభరాశి వారికి ఏ విధంగా ఉందనే విషయాన్ని విశ్లేషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా పంచాంగరీత్యా ఉన్న వ్యవహారం మనం చూసుకుందాం. ముందు ఇక్కడ కుంభరాశి వారు చూస్తే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాపాద నక్షత్రం 1-2-3 పాదాలు మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఆదాయం చూస్తే 5 భాగాలు కనిపిస్తున్నాయి, వ్యయం చూస్తే 2 భాగాలు కనిపిస్తున్నాయి. రాజపూజ్యం చూస్తే 5 భాగాలు, అవమానం చూస్తే 4 కనిపిస్తాయి. అంటే కుంభరాశి వారికి కొంత గుడ్లో మన అనుకోండి, చక్కగా బాగుందని చెప్పచ్చు. కుంభానికి బాగుండడానికి ఒక కారణం ఏంటంటే, కుంభంకి పంచమ స్థానంలో రాహువు రావడం ఒక విశేషమైన స్థితి. అదేవిధంగా కుంభానికి ఆరంభంలోనే మనకు శని చూస్తే లాభంలో ఉండడము, కేతువు లాభంలో ఉండడము, ఇవన్నీ కూడా ఒక ప్లస్ పాయింట్ కుంభరాశి వారికి. సో దానివల్ల ఆదాయం 5, వ్యయం అనేది 2 కనిపిస్తున్నాయి. వచ్చిన ఆదాయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆచితూచి దాచుకోవడానికి ప్రయత్నం చేయండి. కారణం ఏంటంటే, వచ్చే సంవత్సరం వచ్చేసరికి శని ప్రభావం కుంభరాశి వారికి బాగానే కనిపిస్తుంది, అప్పుడు ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది. అంచేత వీలైనంత వరకు వచ్చిన ఆదాయాన్ని నిలబెట్టుకోవడానికి చేసే మార్గంలో భాగంగా ప్లానింగ్, డిజైనింగ్, ప్రోగ్రామ్, ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. రాజనీతిలో ఉండేవాళ్ళు, అంటే రాజకీయ రంగంలో ఉండేవాళ్ళకి మాత్రం వీలైనంత వరకు ఈ సంవత్సరం ఎంత దాచుకోగలిగితే, ఎంత గొప్పతనాన్ని నిలబెట్టుకోవడం ప్రయత్నం చేస్తే అంత మంచిది. వచ్చే సంవత్సరం డిఫరెంట్గా నష్టపోయే అవకాశం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చదువుకున్న విద్యార్థులకి అనుకున్న స్థాయికి వెళ్ళడానికి సంపూర్ణ బలం కనబడుతోంది. మెడికల్ రంగంలో అనుకోండి, ఇంజనీరింగ్ రంగంలో కానీ, ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఈ సంవత్సరం సంపూర్ణంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కొంత నష్టపోయే అవకాశం కనబడుతుంది. పూర్వం వైభవాన్ని దృష్టిలో పెట్టుకుంటూ చేసే కొన్ని ప్రయత్నాల్లో కొంత నష్టపోయే అవకాశం రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కనిపిస్తుంది. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి లాభంగానే కనబడుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. దూరబంధంలో నుండి శుభవార్తలు వింటారు, చక్కటి యోగాన్ని కనిపించే అవకాశం ఉంటుంది. రైతాంగానికి మంచి పాడి పంట అనేది కనబడుతుంది. సమృద్ధిగా పశు సంపద చక్కగా పెంచుకుంటూ గోశాలలో బాగా అభివృద్ధి జరిగే అవకాశం కనబడుతుంది. మెడికల్ రంగంలో ఉన్న హాస్పిటల్స్కి వీళ్ళకి, మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చక్కటి ఆదాయం బాగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఇక్కడ కొంతవరకు 5 ఇంట్లోకి రావడం అనే ఒక విశేషమైన స్థితి అయినప్పటికీ కూడా రాజ్యంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఎటువంటి నష్టం జరగకుండా నిలబెట్టేస్తుంది కాబట్టి ఆ గురు కటాక్షంతో. ఇక్కడ శని యొక్క బలాన్ని కూడా మనం పెంచుకోవాలి కాబట్టి, ఇక్కడ లగ్నాధిపతి లాభాలు ఉన్నాడు, శని ద్వారా లాభాలు కూడా జరుగుతుంటాయి కాబట్టి నిత్యము ఆంజనేయ స్వామికి ఆరాధన కానీ, శనీశ్వరుడికి తైలాభిషేకం కానీ చేసుకుంటే కొంత సంకట విమోచన జరిగి వచ్చే ఆదాయానికి ఎటువంటి ఆటంకం కలగకుండా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9704-44-7001, 9704-44-7002.